బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధు నిధుల విడుదలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రైతు బంధు పంపిణీ జరుగుతున్న తీరుపై మంత్రి తుమ్మల రివ్యూ నిర్వహించారు. ఇప్పటివరకు 40% మంది రైతులకు రైతు బంధు సహాయం చేసినట్లుగా తుమ్మల చెప్తున్నారు. దాదాపు 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమైందంటున్నారు మంత్రి తుమ్మల. ప్రతిరోజు రైతు బంధు నిధుల పంపిణీ జరగాలంటున్నారు. సోమవారం నుంచి మరింత ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడే ఛాన్స్ ఉందంటున్నారు. సంక్రాంతి తర్వాత మరోసారి రైతు బంధు పంపిణీపై రివ్యూ నిర్వహిస్తామంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బంధు విషయంలో అనుమానాలు ఉందంటున్నారు మంత్రి. మొత్తం మీద రైతు బంధుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక సంక్రాంతి తర్వాత మరోసారి రైతు బంధు పంపిణీపై సమీక్ష నిర్వహిస్తామంటున్నారు మంత్రి. ప్రతిరోజు రైతు బంధు నిధుల విడుదల పంపిణీ జరగాలంటున్నారు. సోమవారం నుంచి మరింత ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు సహాయం జమ చేస్తామంటున్నారు మంత్రి. ఇప్పటివరకు దాదాపు 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసినట్లుగా మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దాదాపు 40% మంది రైతులకు రైతు బంధు సహాయం చేసినట్లుగా మంత్రి తుమ్మల చెప్తున్నారు. ఏంటి మంత్రి చెప్పిన వివరాలు, ఏంటి పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ మంత్రి రివ్యూ చేశారు ఈరోజు సెక్రటరీలో అధికారులతో సుదీర్ఘంగా. ఈ రివ్యూలో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ప్రతిపక్షం నుంచి, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. రోజువారీగా మాజీ మంత్రులు, కొద్దిమంది కీలక నాయకులు, ఎమ్మెల్యేలు ఇదే అంశం పైన మాట్లాడుతూ ఉన్నారు. ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు పదే పదే. ఎందుకంటే రైతు బంధు అనేటువంటిది ఎన్నికల సమయంలో ఇస్తామంటే ఈసీ నిలుపుదల చేసింది. సో కాంగ్రెస్ కూడా కంప్లైంట్ చేసింది ఆ సమయంలో. సో ఇప్పుడు 7,000 కోట్లు నిధులు దీనికి సంబంధించినటువంటి రైతు బంధుకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి అమౌంట్ని ఎందుకు ఒకే దఫాలో 1 వారం రోజుల్లో 10 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఇబ్బంది ఏంటి? ఆ నిధులను ఎక్కడైనా దారి మళ్లించారా అనేటువంటి విమర్శలను కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్ చేస్తాం. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో భేటీ నిర్వహించారు. ఇప్పటివరకు రైతు బంధు ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అయింది, ఎంతమేరకు డిస్ట్రిబ్యూట్ అయింది అనేటువంటిది వివరాలు తెప్పించుకున్నారు. పత్రికాపరకంగా మీడియా ప్రకటనకు విడుదల చేస్తారు రాష్ట్ర ప్రజానీకానికి. ఎందుకంటే ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంది కాబట్టి దాదాపు 40% మంది రైతులకు ఇప్పటికీ రైతు బంధు డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. నిరంతర ప్రక్రియ కంటిన్యూ, రైతు బంధు అవ్వద్దు, కంటిన్యూ ఇవ్వాలనేటువంటిది ఆదేశాలు జారీ చేశారు. మొత్తం నిధులకు సంబంధించినటువంటి విషయంలో సోమవారం నుంచి ఇన్ని రైతు బంధు పంపిణీ అనేటువంటిది ఇంకా వేగం పుంజుకుంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. పత్రికా ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు, అధికారులతో మాట్లాడి రివ్యూ చేశారు. ఇంకా సంక్రాంతి తర్వాత అయితే పూర్తి స్థాయిలో దీని మీద మరొకసారి రివ్యూ చేస్తాను రైతు బంధు మీద అన్నారు. అసలు మనం ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది రైతు బంధు స్కీమ్ అనేటువంటిది గత ప్రభుత్వ స్కీమ్. ఇది 2018 ఎన్నికల్లోకి వచ్చిన, అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఇది. సో కాబట్టి వాళ్ళు నిలుపుకున్నారు, అదే స్కీమ్ని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారం చేపడితే రైతు భరోసా పేరిట దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పటికప్పుడు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉండడంతో మళ్ళీ రీషఫుల్ చేయడము, రీనేమ్ చేంజ్ చేయడము, మళ్ళీ అర్హులు అర్హులు కాదు దీని నిబంధనలు పెట్టడము, దీనిపైన రివ్యూ చేయడము, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే రైతులకి రైతు బంధు ఏదైతే పెట్టుబడి సహాయం అందిందో, ఎన్ని ఎకరాలున్నా అన్లిమిటెడ్గా, 1 ఎకరం ఉన్నా 20 ఎకరాలున్నా 30 ఎకరాలున్నా ఏ రకంగా అయితే ఇవ్వడం జరిగిందో, వ్యవసాయం చేసినా చేయకపోయినా అదే విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది, అదే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ రైతు బంధు పడడంలో కాస్త ఆలస్యం అవుతుండడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. సోమవారం నుంచి నిధుల వేగం, ఈరోజు శనివారం, సో ఆది సోమవారం నుంచి ఈ నిధుల పంపిణీ ఏదైతే ఉందో, ఆర్థిక సహాయం రైతులకు, పెట్టుబడి సహాయం ఇంకా వేగం పుంజుకోవాలని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సంక్రాంతి తర్వాత దీని మీద మరొకసారి రివ్యూ చేయనున్నట్టుగా తెలుస్తోంది. వర్షాకాలానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం అయితే ఇస్తారో రైతులకి, అప్పుడు రైతు భరోసా పేరిట ఇస్తారు. ప్రస్తుతానికి మాత్రం రైతు బంధు పేరిట మీదనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ. అయితే ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ రైతులు తమకు రైతు బంధు ఇప్పటివరకు ఆ సహాయం అందలేదు, తమ అకౌంట్లో జమ కాలేదంటూ కంప్లైంట్లు వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తోంది? ఇప్పటివరకు 8 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు పంపిణీ జరిగింది, అలాగే దాదాపు 40% మంది రైతులకు ఇచ్చామని చెప్తున్నారు, అలాగే దాదాపు 27 లక్షల మందికి పైగా రైతులకు ఇప్పటివరకు రైతు బంధు సహాయం నిధులు జమ అయినట్టుగా ప్రభుత్వం చెప్తుంది వాళ్ళ ఖాతాలో పడ్డట్టుగా. కానీ రైతుల సందేహాలను నివృత్తి చేసే
అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఏదైనా చెప్పే ఛాన్స్ ఉందా? అందులో భాగంగానే తుమ్మల ఈ స్టేట్మెంట్ ఇచ్చారనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ రామ్, ఒకటి మనము రైతు బంధు తీసుకోడు, గత ప్రభుత్వం నుంచి కూడా మొత్తం రైతు బంధు పేరిట ఈ పెట్టుబడి సహాయం పొందుతున్నటువంటి రైతుల సంఖ్య తీసుకుంటే ఉన్నటువంటి మొత్తం సంఖ్యలో ఎగ్జాంపుల్ కింద ఒక 100% రైతులకు ఇవ్వాలనుకుంటే 100%లో 80 నుంచి 85% మంది పూర్తి స్థాయిగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే వీళ్ళంతా కూడా. చిన్న సన్నకారు రైతులు, పేద రైతులు 1 ఎకరా 2 ఎకరాలు 1.5 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇంత శాతం ఉండదు. మిగతా వాళ్ళు 5 నుంచి 10 ఎకరాలు 15 ఎకరాల శాతం ఉన్నట్టుంటారు. ఆ మిగతా 10% ఎవరైతే ఉన్నారో, 5 నుంచి 10% వాళ్ళు చాలా మేజర్, అంటే 20-25 ఎకరాలు 30-40 ఎకరాలు 50 ఎకరాలు. సో పెద్ద స్థాయిలో పెద్ద రైతులు వాళ్ళు, పెట్టుబడి సాయం ఎక్కువ తీసుకుంటుంది వాళ్ళే. సో వాళ్ళకు లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు విత్తనం వేసేటువంటి పరిస్థితి ఉంది, వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయం ఆ రైతులకు అందజేయాలనేటువంటి ప్రతిపక్షం చూసి ఆరోపణ వస్తుంది. కాబట్టి రివ్యూ చేసి వెంటనే విడుదలయ్యాలనేటువంటి నిధులను చెప్పే ప్రయత్నం చేశారు. 40% ఇచ్చినామంటున్నారు, ఇప్పటికీ 40% రైతులకు ఇచ్చినామంటున్నారు. కాబట్టి ఇంకా కూడా ఇంకొక 40% ఇస్తే కానీ చిన్న సన్నకారు రైతులకు ఇచ్చినట్టుగా కాదు పూర్తి స్థాయిలో. దాని మీదనే కసరత్తు చేస్తూ ఉంది. ఆదేశాలు వచ్చాయి అధికారులకు, సోమవారం నుంచి వేగం పెంచాలి. తర్వాత సంక్రాంతి తర్వాత ఎంత మేరకు డిస్ట్రిబ్యూట్ అయింది ఈ మనీ, రైతు బంధు పేరిట ఈ పెట్టుబడి సాయం, మరొకసారి రివ్యూ చేయడానికి మంత్రి నిశ్చయించుకున్నట్టుగా దాంట్లో భాగంగానే మీడియాకు పత్రికా ప్రకటన విడుదలేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రైతుల ఖాతాల్లో రైతు బంధు ఎప్పటికప్పుడు జమ చేస్తున్నామని, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం రివ్యూ చేస్తుందంటూ మంత్రి